ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తరగతి సాంఘిక శాస్త్రం ఎకనామిక్స్ టెక్స్ట్ బుక్ లో నాగో సంబంధించిన ముఖ్యాంశాల చూద్దాం నాలుగో పాఠం భారతదేశంలో ఆహార భద్రత ఎనిమిది తొంభై నాలుగు నుంచి నూట ఒకటి పేజీ వరకు పర్యావలోకనం ప్రజలందరికీ అన్ని సమయంలో గల ఆహార లభ్యత పొందే సౌలభ్యత మరియు స్థోమతను దీనిగా చెప్పవచ్చు అంటే ఆహార భద్రతగా చెప్పవచ్చు ప్రజలందరికీ అన్ని సమయాల్లో గల ఆహార లభ్యత పొందే సౌలభ్యత మరియు స్థోమతను దీనిగా చెప్పవచ్చు అంటే ఆహార భద్రతగా చెప్పవచ్చు ఆహార పంటల ఉత్పత్తి లేదా పంపిణీలో సమస్య ఎదురైనప్పుడు ఏ కుటుంబాలు ఎక్కువగా ఆహార భద్రతకు గురవుతారంటే పేద కుటుంబాలు ఆహార పంటల ఉత్పత్తి లేదా పంపిణీలో సమస్య ఎదురైనప్పుడు ఏ కుటుంబాలు ఎక్కువగా ఆహార భద్రతకు గురవుతాయంటే పేద కుటుంబాలు ఈ ఆహార భద్రత వేటి మీద ఆధారపడి ఉంటుందంటే ప్రజా పంపిణీ వ్యవస్థ మీద ఆహార భద్రతకు ముప్పి ఏర్పడిన సమయంలో పాటించి ప్రభుత్వ నిఘా చర్యల మీద ఆధారపడి ఉంటుంది ఈ ఆహార భద్రత వేటి మీద ఆధారపడి ఉంటుందంటే ప్రజా పంపిణీ వ్యవస్థ మీద తర్వాత ఆహార భద్రతకు ముప్పు ఏర్పడిన సమయాల్లో పాటించే ప్రభుత్వ నిఘా చర్యల మీద అనేది ఈ ఆహార భద్రత అనేది ఆధారపడి ఉంటుంది అసలు ఆహార భద్రత అంటే ఏంటో చూద్దాం శోషించడానికి గాలి ఎంత అవసరం జీవించడానికి ఆహారం కూడా అంతే అవసరం కానీ ఆహార భద్రత అంటే రోజుకు రెండు పోట్ల భోజనం పొందడం కంటే ఎక్కువ ఆహార భద్రత ఈ కింది కోణాలు కలిగి ఉంటుంది అవి చూద్దాం ఆహార లభ్యత దేశంలోని ఆహార ఉత్పత్తి ఆహార దిగుమతులు ప్రభుత్వ ధాన్య గారులో నిల్వ చేసి ఉన్న గత సంవత్సరపు నిల్వను సూచిస్తుంది ఈ ఆహార భద్రత సౌలభ్యత ఆహారం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండటాన్ని సూచిస్తుంది స్థోమత ఒక వ్యక్తి తనకు సరిపడినంత రక్షిత పోషకాలను కొనుగోలు చేయడానికి అవసరమైన డబ్బును కలిగి ఉండటాన్ని కూడా ఈ సూచిస్తుంది అసలు ఆహార భద్రతలు ఏ కోణాలు ఉంటాయో చూద్దాం అసలు స్వాతంత్రానికి గాలి ఎంత అవసరమో జీవించడానికి ఆహారం కూడా అంతే అవసరం కానీ ఆహార భద్రత అంటే రోజుకు రెండు పూటల భోజనం పొందడం కంటే ఎక్కువ ఆహార భద్రత అనేది ఆహార భద్రత ఈ క్రింది కోణాలు కరిగి ఉంటుంది ఆ కోణాలు ఏంటో చూద్దాం ఆహార భద్రతలో ఉండేవి ఆహార భద్రత దేశంలోని ఆహార ఉత్పత్తి ఆహార దిగుమతులు ప్రభుత్వ ధాన్యాగారాల్లో నిల్వ చేసి ఉన్న గత సంవత్సరపు నిల్వను సూచిస్తుంది ఆహార ఆహార లభ్యత అలాగే సౌలభ్య ఆహారం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండటాన్ని చూసింది సౌలభ్యమైన ఆహారం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న చూసింది ఇది ఆహార పద్ధతుల కింద వస్తుంది స్తోమత ఒక వ్యక్తి తనకు సరిపడినంత రక్షిత పోహారాన్ని కొనుగోలు చేయడానికి అవసరమైన డబ్బులు కలిగి ఉండటాన్ని చూస్తుంది ఇక్కడ స్తోమత అనేది ఒక వ్యక్తి తనకు సరిపడినంత రక్షిత పోషకాహారాన్ని కొనుగోలు చేయడానికి అవసరమైన డబ్బును కలిగి ఉండడాన్ని కూడా చూపిస్తుంది ఇవన్నీ ఆహార భద్రత కిందే వస్తాయి ఈ విధంగా ఒక దేశంలో ఆహార భద్రత ఎప్పుడు ఉంటుందంటే వ్యక్తులందరికీ తగినంత ఆహారం అందుబాటులో ఉన్నప్పుడు వ్యక్తులందరూ వారికి సరిపడేంత ఆమోదమైన నాణ్యత కలిగిన ఆహారాన్ని కొనుగోలు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పుడు ఆహారాన్ని పొందడంలో ఇటువంటి ఆటంకం లేనప్పుడు ఈ విధంగా ఒక దేశంలో ఆహార భద్రత ఎప్పుడు ఉంటుందంటే వ్యక్తులందరికీ తగినంత ఆహారం అందుబాటులో ఉన్నప్పుడు వ్యక్తులందరూ వారికి సరిపడేంత ఆమోదయోగ్యమైన నాణ్యత కలిగిన ఆహారాన్ని కొనుగోలు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పుడు ఆహారాన్ని పొందడంలో ఎటువంటి ఆటంకం లేనప్పుడు ఆహారాన్ని పొందడంలో ఎటువంటి ఆటంకం లేనప్పుడు కూడా ఆహార భద్రత ఉంటుంది అసలు ఆహార భద్రత ఎందుకు అని చూద్దాం సమాజంలోని పేదవారు చాలా సార్లు ఆహార భద్రతకు లోను కాగా అంటే పైన ఫెసిలిటీస్ అన్ని వాళ్ళకి అందకపోగా జాతీయ విపత్తు లేదా వైపరీత్యాలు అనగా భూకంపాలు కరువులు వరదలు సునామీ విపరీత పంత నష్టం కారణంగా కరువును దేశం ఎదుర్కొన్నప్పుడు ఎవరు కూడా ఆహార భద్రతకు గురి కావచ్చు అంటే పేదరిక గీతకు పైన ఉన్నవారు కూడా ఆహార భద్రతకు గురి కావచ్చు సమాజంలోని పేదవారు చాలా సార్లు ఆహార భద్ర అభద్రతకు లోను కాగా జాతీయ విపత్తులు లేదా వైపరీత్యాలు అనగా భూకంపాలు కరువులు వరదలు సునామి విపరీత పంత నష్టం కారణంగా కరువును దేశం ఎదుర్కొంటున్న ఎవరు కూడా ఆహార అభద్రతకు గురి కావచ్చు ఇక్కడ ఆహార అభద్రత ఆహార భద్రత కాదు ఆహార అభద్రత గురి కావచ్చు అంటే పేదరిక గీతకు పైన వారు కూడా ఈ ఆహార అభద్రతకు గురి కావచ్చు అంటే ఆహార భద్రత అనేది ఉండదు వాళ్ళ వాళ్ళకు కూడా అంటే పైన ఫెసిలిటీస్ అన్ని వాళ్ళకి తగినంత ఆహారం దొరకదు పోషకాహారం దొరకదు తగినన్ని నిల్వలు ఉండవు ఈ టైంలో కూడా పంతొమ్మిది వందల దశకంలో ఆహార భద్రత అంటే ప్రాథమిక ఆహార పదార్థాలు అన్ని సమయంలో తగినంత లభ్యత అని అర్థం చేసుకునేవారు పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో ఆహార భద్రత అంటే ప్రాథమిక ఆహార పదార్థాలు అన్ని సమయాల్లో తగినంత లభ్యత అని అర్థం చేసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో అప్పుడు ఆహార భద్రత అంటే ఏమనుకునేవారు అంటే డెబ్బైలో తగినంత ఆహారం ఉంటే చాలు ప్రాథమిక ఆహారం తినడానికి మామూలు మూడు పూటల భోజనం ఉంటే చాలు అనేది అప్పుడు అర్థం చేసుకునేవారు ఎవరు ఎవరు ఆహార భద్రత కొత్త కోణాన్ని జోడించారు అతను హక్కులుగా పిలిచినటువంటి వాటి ద్వారా ఆహారాన్ని పొందే సౌలభ్యతను పునరుద్ఘాటించారంటే అమర్తసేన్ ఎవరు ఆహార భద్రత కోణాన్ని జోడించారంటే అమర్త గారు అతను ఏమని జోడించారంటే హక్కులుగా పిలిచినటువంటి వాటి ద్వారా ఆహారాన్ని పొందే సౌలభ్యతను పునరుద్ఘాటించారు అమర్త హక్కులుగా పిలిచినటువంటి ద్వారా ఒకరు ఉత్పత్తి చేయగలిగిన ప్రభుత్వం లేదా ఇతర సామాజిక వ్యవస్థలు ఉత్పత్తి చేసిన వస్తువులతో పాటు మార్చుకో కలిగి మార్చుకోగలిగిన అవకాశం అనే రెండిటి కలిగేటిక ఇది ఉంటుంది తద్వారా దేని అర్థం చేసుకోవడంలో గణనీయమైన మార్పు జరిగిందని ఆహార భద్రత ఇక్కడ ఆహార భద్రత అంటే డబ్బులు ఒకలాగానే వాళ్ళు ఇప్పుడు ఎలా ఉండేదంటే ఒకరు ఉత్పత్తి చేయగలిగిన ఎవరో ఒకరు ప్రభుత్వం లేదా ఇతర సామాజిక వ్యవస్థలు ఉత్పత్తి చేసిన వస్తువులతో పాటు మార్చుకోగలిగే అవకాశం అనే రెండింటి కలయిగా ఇది ఉంటుంది ఆహార భద్రత తద్వారా దేని అర్థం చేసుకోవడంలో గణనీయమైన మార్పు జరిగిందంటే ఆహార భద్రతను అర్థం చేసుకోవడంలో గణనీయమైనది గణనీయమైన మార్పు అనేది జరిగింది ఎప్పటినాటి ప్రపంచ ఆహార సదస్సు దైనందిన ఆహార అవసరాలు తీర్చుకోవడానికి చురుకైన ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఆహార ఎంపికను చేసుకోవడానికి వీలుగా ప్రజలందరికీ అన్ని సమయాల్లో తగినంత సురక్షితమైన పోషకాలను పొందే భౌతిక ఆర్థిక సౌలభ్యతను కలిగినప్పుడు వ్యక్తిగత గృహ ప్రాంతీయ జాతీయ మరియు ప్రపంచ స్థాయిలో ఆహార భద్రత ఉంటుందని ప్రకటించిందంటే ఎఫ్ఏఓ పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి ప్రపంచ ఆహార సదస్సు ప్రపంచ పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి ప్రపంచ ఆహార సదస్సు ఏమని ప్రకటించింది అంటే ఆహార భద్రత గురించి ఆహార సదస్సు దైనందిన ఆహార అవసరాలు తీర్చుకోవడానికి చురుకైన ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఆహార ఎంపికను చేసుకోవడానికి వీలుగా ప్రజలందరికీ అన్ని సమయంలో తగినంత సురక్షితమైన పోషకాహారాన్ని పొంది భౌతిక ఆర్థిక సౌలభ్యతను కలిగినప్పుడు వ్యక్తిగత గృహ ప్రాంతీయ జాతీయ మరియు ప్రపంచ స్థాయిలో ఆహార భద్రత కలిగి ఉంటుందని ప్రకటించింది అప్పటి అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రపంచ ఆహార సదస్సు అనేది ఆహార సౌలభ్యతను మెరుగుపరచడానికి ఏమి అత్యవసరమని కూడా ఈ ప్రకటన గుర్తించిందంటే పేదరిక నిర్మూలన ఆహార సౌలభ్యతను మెరుగుపరచడానికి ఏమి అత్యవసరమని కూడా ఈ ప్రకటన గుర్తించిందంటే పేదరిక నిర్మూలన విపత్తు సమయంలో ఆహార భద్రత ఎలా ప్రభావితం అవుతుంది కరువు లాంటి ప్రకృతి విపత్తు కారణంగా మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గుతుంది ఇది ప్రభావిత ప్రాంతాల ఆహార కొరతను సృష్టిస్తుంది ఆహార కొరత కారణంగా ధరలు పెరుగుతాయి అధిక ధరల వలన కొంతమంది ప్రజలు ఆహారాన్ని కొనలేరు అలాంటి విపత్తు చాలా విశాలమైన ప్రాంతంలో సంభవించినా లేదా ఎక్కువ కాలం పాటు కొనసాగించినా ఇది ఆకర స్థితిని ఏర్పరచవచ్చు ఒక తీవ్రమైన ఆకర స్థితి కరువుగా మారవచ్చు విపత్తు సమయంలో ఆహార భద్రత ఎలా ప్రభావితం అవుతుందంటే కరువు లాంటి ప్రకృతి విపత్తు కారణంగా మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గుతుంది ఇది ప్రభావిత ప్రాంతాల ఆహార కొరతను సృష్టిస్తుంది ఆహార కొరత కారణంగా ధరలు పెరుగుతాయి అధిక ధరల వలన కొంతమంది ప్రజలు ఆహారాన్ని కొనలేరు అలాంటి విపత్తు చాలా విశాలమైన ప్రాంతంలో సంభవించినా లేదా ఎక్కువ కాలం పాటు కొనసాగించినా అది ఆకలి స్థితిని ఏర్పరచవచ్చు ఒక తీవ్రమైన ఆకలి స్థితి కరువుగా మారవచ్చు ఆకలి కారణంగాను కలుషితమైన నీరు విధి లేక వాడటం లేదా కులుతున్న ఆహారాన్ని ఉపయోగించడం ఆకలితో బలహీన పడటం వల్ల శరీరం నిరోధకతను కోల్పోవడం వలన అంటువ్యాధుల ప్రభులు తద్వారా అధికంగా మరణాలు సంభవించడమే దీని యొక్క లక్షణం అంటే కరువు యొక్క లక్షణం ఆకలి కారణంగాను కలుషితమైన నీరు విధి లేక వాడటం లేదా కులుతున్న ఆహారాన్ని ఉపయోగించడం ఆకలితో బలహీనపడటం వల్ల శరీరం నిరోధకను కోల్పోవడం వల్ల అంటువ్యాధుల ప్రబలి తద్వారా అధికంగా మరణాలు సంభవించడమే దీని యొక్క లక్షణం అంటే కరువు యొక్క లక్షణం భారతదేశంలో సంభవించిన అత్యంత విధ్వంసకరమైన కరువుగా ఎప్పుడు వచ్చిన బెంగాల్ కరువుని చెప్పవచ్చు అంటే పంతొమ్మిది వందల నలభై మూడులో భారతదేశంలో సంభవించిన అత్యంత విధ్వంసకర కరువుగా ఎప్పుడు వచ్చిన బెంగాల్ కరువుని చెప్పవచ్చు అంటే పంతొమ్మిది వందల నలభై మూడులో బెంగాల్లో వచ్చింది కరువు అది అత్యంత విధ్వంసకరమైన కరువు ఎక్కడ వచ్చిందంటే బెంగాల్లో వచ్చింది అది ఇప్పుడు వచ్చిందంటే పంతొమ్మిది వందల నలభై మూడులో గుర్తుపెట్టుకోండి ఈ కరువు బెంగాల్ ప్రావిన్స్లో ఎంతమంది ప్రజలను పట్టణ పెట్టుకుందంటే ముప్పై లక్షల మంది ఈ కరువు బెంగాల్ ప్రావిన్స్లో ఎంతమంది ప్రజలను పట్టణ పెట్టుకుందంటే ముప్పై లక్షల మందిని ఈ కరువు వల్ల ఎవరు ఎక్కువగా ప్రభావితం అయ్యారో మీకు తెలుసా బియ్యం ధర అనూహ్యంగా పెరగడంతో వ్యవసాయ కూలీలు మత్స్యకారులు రవాణా కార్మికులు మరియు ఇతర సాధారణ కార్మికులు ఎక్కువగా ప్రభావితం అయ్యారు ఈ కరువులో మరణించినది వారే ఈ కరువు వల్ల అంటే ఈ బెంగాల్ ప్రావిన్స్లో వచ్చిన కరువులు ఎవరు ఎక్కువగా ప్రభావితం అయ్యారంటే బియ్యం ధర అనూహ్యంగా పెరగడంతో వ్యవసాయ కూలీలు అంటే బియ్యం కొనలేక వ్యవసాయ కూలీలు మత్స్యకారులు రవాణా కార్మికులు మరియు ఇతర సాధారణ కార్మికులు ఎక్కువగా ప్రభావితం అయ్యారు ఈ కరువులో ఈ కరువులో మరణించింది ఈ పన్నున్న వారే ఎక్కువగా ఉండే ఉన్నారు బెంగాల్ ప్రావిన్స్లో ఉరో ఉత్పత్తి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఎనభై ఐదు లక్షల టన్నులు ఉంటే దిగుమతులు జీరో మొత్తం లభ్యత ఎంత అంటే ఎనభై ఐదు లక్షల టన్నులు ముప్పై తొమ్మిదికి వచ్చేసరికి డెబ్బై తొమ్మిదికి తగ్గిపోయింది తర్వాత దిగుమతులు ఏమో నాలుగు లక్షల టన్నులు చేశారు అది టోటల్గా ఎనభై మూడు అయింది నలభైలో ఎనభై రెండు మళ్ళీ పెరిగింది తర్వాత దిగుమతులు మూడు లక్షల టన్నులు అది ఎనభై ఎనభై ఐదుకి పెరిగింది ఎనభై రెండు ప్లస్ మూడు ఎనభై ఐదుకి పెరిగింది తర్వాత పంతొమ్మిది వందల నలభై ఒకటిలో అరవై ఎనిమిదికి పడిపోయింది తర్వాత దిగుమతులు రెండు లక్షల టన్నులు అయితే మొత్తం డెబ్బై తర్వాత నలభై రెండుకి వచ్చేసరికి తొంభై మూడు టన్నులు లక్షల టన్నులు అది దిగుమతులు ఏం లేవు ఎగుమతులు మాత్రం తొంభై మూడు పెరిగేసరికి ఏం చేసింది ఒక లక్ష టన్నులు ఏమో ఎగుమతి చేశారు మొత్తం లభిత తొంభై రెండు టన్నులు పంతొమ్మిది వందల నలభై మూడులో డెబ్బై ఆరు టన్నులు దిగుమతులు మూడు లక్షల టన్నులు ఎగుమతులు ఏం లేవు తర్వాత టోటల్గా డెబ్బై తొమ్మిది టన్నులు అనేది అప్పుడు ఉన్నాయి బెంగాల్ ప్రావిన్స్లో ఈ ఒరువు ఉత్పత్తి అనమాట ఇది భారతదేశంలో బెంగారు కొ లాంటిది మళ్ళీ సంభవించలేదు అయినప్పటికీ నేటికి దేశంలోని అనేక ప్రాంతాల్లో కరువు లాంటి పరిస్థితులు ఉన్నాయని ఇవి కొన్నిసార్లు ఆకలి చావులకు దారి తీస్తున్నాయని గమనించడం కలవరపెడుతుంది ప్రకృతి వైపరీత్యాలు మరియు మహమ్మారి కూడా ఆహార కొరత దారి తీయవచ్చు ఉదాహరణకు ఏంటంటే కోవిడ్ నైన్టీన్ మహమ్మారి ఆహార భద్రతపై ప్రతికూల ప్రభావాన్ని చూపించింది భారతదేశంలో బెంగారు కరువు లాంటిది మళ్ళీ సంభవించలేదు అయినప్పటికీ నేటికి దేశంలో అనేక ప్రాంతాలు కరువు లాంటి పరిస్థితులు ఉన్నాయని ఇవి కొన్నిసార్లు ఆకలి చావులకు దారితీస్తున్నాయని మనం గమనించడం కలవరపెడుతుంది ప్రకృతి వైపు వైపరీత్యాలు మరియు మహమ్మారి కూడా ఆహార కొరతకు దారి తీయవచ్చు ఉదాహరణకు కోవిడ్ నైన్టీన్ మహి మహమ్మారి ఆహార భద్రతపై ప్రతికూల ప్రభావాన్ని చూపించింది పైన దానికి ఎగ్జాంపుల్ ఈ కోవిడ్ నైన్టీన్ మనం చెప్పవచ్చు ప్రజలు వస్తువులు మరియు సేవల కదలికపై ఆంక్షలు విధించడం వలన ఆర్థిక కార్యకలాపను ప్రభావితం చేసింది కాబట్టి విపత్తులు మరియు మహమ్మారి సమయాల్లో సహా అన్ని వేల ఆహారాన్ని కల్పించడం కోసం ఒక దేశంలో ఏం అవసరం అంటే ఆహార భద్రత అనేది అవసరం ఒక దేశంలో ఆహార భద్రత అనేది ఏంటి అవసరం అసలు ఆహార భద్రత అంటే కాన్సెప్ట్ అని మనం నేర్చుకున్నాం కదా ఇట్లా అసలు దేశంలో ఆహార భద్రత అనేది ఎందుకు అవసరం ప్రజలు వస్తువులు మరియు సేవల కదలికేపై ఆంక్షలు విధించడం వలన ఆర్థిక కార్యకలాపాలను ప్రభావితం చేసింది కాబట్టి విపత్తులు మరియు మహమ్మారి సమయంలో సహా అన్ని వేళ్ళ ఆహారాన్ని కల్పించడం కోసం ఒక దేశంలో ఏం అవసరం అంటే ఆహార భద్రత అనేది అవసరం అక్కడ నిల్వలు కూడా దేశం యొక్క ఆహార నిల్వలు కూడా మనం ఈ ఆహార భద్రతలో చెప్తాం కదా కరువు సమయంలో ఆ నిల్వలు ఎక్కువగా ఉంటే బయటికి తీస్తారు ప్రజలకి పంచుతారు కొంతమంది అయినా బ్రతుకుతారు అంటే రేట్ అనేది డౌన్ అవుతుంది బాగా ఆహార భద్రత లేని వారు ఎవరు అసలు ఆహార భద్రత లేని వారు ఎవరంటే భారతదేశంలో చాలా మంది ప్రజలు ఆహార మరియు పోషకార లోపంతో బాధపడుతున్నప్పటికీ ఎక్కువగా ప్రభావితమైన వర్గాలు ఏవంటే తక్కువ భూమి లేదా భూమి లేని ప్రజలు సంప్రదాయ చేతి వారు సంప్రదాయ సేవలను అందించేవారు స్వయం ఉపాధి కార్మికులు మరియు బిచ్చకాలతో సహా అనాథరు తక్కువ వేతనం పొందే సాధారణ శ్రామిక మార్కెట్ల నియమితులైన శ్రామిక సభ్యులు గల కుటుంబాలు పట్టణ ప్రాంతాల ఆహార భద్రత లోనవుతారు ఈ కార్మికులు ఎక్కువగా కాలానుగుణ కార్యకలాపాలు నిమగ్నమై ఉంటారు చాలా తక్కువ వేధనాలు పొందుతాయి అవి కేవలం వారు బతకడానికి సరిపోతాయి పై ఉన్నారందరూ ఆహార భద్రతకు గురవుతారు వీళ్ళే మన భారతదేశంలో ఎక్కువగా ఉంటారు రాము కథ దీని అన్నిటికీ ఒక కథ చెప్తున్నారు దాని ప్రకారం ఆహార భద్రతకు ఎవరెవరు గురవుతున్నారు ఒక కుటుంబం ఎలా గురవుతుంది అనేది ఇక్కడ చెప్తారు చూద్దాం రాము రాయంపూర్ గ్రామంలో సాధారణ వ్యవసాయ కూలీగా పనిచేస్తారు ఆయన ఒక కూలీ పది సంవత్సరాల అతని పెద్ద కొడుకు సోము కూడా గ్రామ సర్పంచ్ అయిన సత్పాల్ సింగ్ యొక్క పశువులను కాచుకుంటూ పాలేరుగా పనిచేస్తాడు సర్పంచ్ సోమును పూర్తి సంవత్సరానికి పనిలో పెట్టుకుని గాని అతనికి వెయ్యి రూపాయలు చెల్లిస్తాడు సంవత్సరానికి వెయ్యి రూపాయలు రాముకి మరో ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు కానీ వారు చిన్నవారు కావడంతో పొలంలో పనిచేయలేరు అతని భార్య సున్హరి కూడా పశువుల నివాసాన్ని శుభ్రపరిచి పనిచేస్తుంది పార్ట్ టైం అది పశువుల పేడను తొలగించడం మరియు నిర్వహించడం ఆమె ఆమె రోజువారి పనికి హాఫ్ లీటర్ పాలు కూరగాయలతో పాటు కొంచెం వండిన ఆహారం కూడా పొందుతుంది అంతేకాకుండా తీరిక లేని వ్యవసాయ కాలంలో తన భర్తతో కలిసి పొలంలో పనిచేసి అతని సంపాదనకు అదనపు ఆదాయాన్ని అందిస్తుంది వ్యవసాయం కాలానికి కార్యకలాపం కావడం వల్ల రాముకి విత్తడం నాట్లు వేయడం పంట కోసే సమయాల్లో మాత్రం ఉపాధి లభిస్తుంది మొక్కలు నాటిన దగ్గర నుండి పంట వచ్చేంత వరకు సంవత్సరం నాలుగు నెలలు అతను నిరుద్యోగంగా ఉంటాడు ఆ సమయంలో అతను ఇతర కార్యకలాపాలు పని కోసం వెతుకుతాడు కొన్నిసార్లు గ్రామంలో ఇటుకలు చేయడం లేదా నిర్మాణ పనుల్లో అతను ఉపాధి పొందుతాడు ఈ ప్రయత్నాలన్నిటి ద్వారా రాము తన కుటుంబానికి రెండు పోట్ల భోజనం కోసం అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి నగదు లేదా వస్తు రూపంలో తగినంత సంపాదించగలడు అయితే అతనికి ఏ పని దొరక్కని రోజుల్లో అతను అతని కుటుంబం నిజంగా కష్టాలను ఎదుర్కొంటారు కొన్నిసార్లు అతని చిన్నపిల్లల ఆహారం లేకుండా నిద్రపోవాల్సి వస్తుంది పాలు కూరగాయలు ఆ కుటుంబం రోజువారీ భోజనంలో భాగంగా ఉండవు వ్యవసాయ పనుల కాలానుగుణ స్వభావం వల్ల నాలుగు నెలల పాటు నిరుద్యోగం మిగిలిపోయినప్పుడు రాము ఆహార భద్రతకు లోనవుతాడు తర్వాత అహ్మద్ కదా అహ్మద్ బెంగళూరులో ఒక రిక్షలాగే కార్మికుడు అది పల్లెటూరు ఇది పట్టణం అహ్మద్ బెంగళూరులో ఒక రిక్షా లాగే కార్మికుడు అతను తన ముగ్గురు సోదరులు ఇద్దరు సోదరిమనులు మరియు వృద్ధులైన తల్లిదండ్రులతో పాటు జుమ్రీ తలియా నుండి రావడం జరిగింది అతను మురికివాడ లేదా జుగ్గిలో నివాసం ఉంటున్నాడు అతను రిక్షా లాగడం ద్వారా వచ్చే రోజువారీ సంపాదనపై అతని కుటుంబంలోని సభ్యులందరూ మునుగడ ఆధారపడి ఉంటుంది అయితే అతనికి సురక్షితమైన ఉద్యోగం లేదు అతని సంపాదన రోజు రోజుకి మారుతూ ఉంటుంది కొన్ని రోజులు అతను తన రోజువారీ అవసరాలైన వాటిని కొనుగోలు చేసిన తర్వాత కూడా కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవడానికి తగినంత సంపాదన పొందుతాడు మిగతా రోజులు తన రోజువారీ అవసరాలు అయినా వాటిని కొనడానికి సరిపోయేంత మాత్రమే సంపాదిస్తే అయితే ఆ అహ్మద్ పసుపు కార్డును కలిగి ఉన్నాడు ఇది పేదరిక గతి దిగువన ఉన్నవన్న ప్రజలకు ఇచ్చే పీడిఎస్ కార్డు ఈ కార్డుతో అహ్మద్ తన రోజువారీ అవసరాలకు సరిపడే గోధుమలు బియ్యం చక్కెర మరియు కిరోసన్లు పొందుతాడు ఈ నిత్యావసర వస్తువులు మార్కెట్ ధరలు సగం ధరకే అతనికి లభిస్తాయి పేదరిక గీత కింద ఉన్న వారి కోసం చౌక ధరల దుకాణాన్ని తీర్చే ఒక నిర్దిష్ట రోజుల్లో అతను తన నెలవారీ సరుకును కొనుగోలు చేస్తాడు ఈ విధంగా అతని కుటుంబంలో అతను మాత్రమే సంపాదిస్తున్న సభ్యుడిగా గల అతని పెద్ద కుటుంబానికి కావలసిన సంపాదన కంటే తక్కువ సంపాదనతో ఆమెది మనుగడ సాగించగలుగుతున్నాడు ఇది పట్టణంలోని పేదవారి కథ ఆహారాన్ని కొనుగోలు చేసే వ్యక్తి లేకపోవడంతో పాటు ఏది కూడా ఆహార భద్రతలో ఆహార అభద్రత పాత్ర పోషిస్తుందంటే సామాజిక కురుపు ఆహారాన్ని కొనుగోలు చేసే శక్తి లేకపోవడంతో పాటు ఏది కూడా ఆహార భద్రత ముఖ్య పాత్ర పోషిస్తుందంటే సామాజిక కురుపు ఎస్సీలు ఎస్టీలు మరియు ఓబీసీలలోని కొన్ని వర్గాలు అంటే వాటిలో అట్టడి కులాలు తక్కువ భూమిని లేదా చాలా తక్కువ భూ ఉత్పాదకత కలిగిన వారు దేనికి గురవుతారంటే ఆహార అభద్రతకు గురవుతారు ఎస్సీ ఎస్టీలు మరియు ఓబీసీలు లోని కొన్ని వర్గాలు వారిలో అట్టడు కులాలు కూడా తక్కువ భూమిని లేదా చాలా తక్కువ భూ ఉత్పాదకత కలిగిన వారు దేనికి గురవుతారంటే అంటే ఆహార ఆభద్రత ఆహార భద్రత కాదు ఆహార అభద్రతకు గురవుతారు ప్రకృతి వైపరీత్యాల బారిన పడి పని వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు కూడా ఎక్కువ ఆహార భద్రత లేని వారిలో ఉన్నారు ఎవరిలో తీవ్ర పోషకార సమతుల్యత ఎక్కువగా ఉందంటే మహిళల్లో ప్రకృతి వైపరీత్యాలు బారిన పడి పని వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు కూడా ఎక్కువ ఆహార భద్రత లేని వారిలో ఉన్నారు ఎవరిలో తీవ్ర పోషకాహార అసమతుల్యత ఎక్కువగా ఉందండి మహిళలు ఇది ఎవరికి కూడా పోషకాహార అసమతుల్యతను తీసుకువస్తుంది కాబట్టి ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయం అంటే పుట్టబోయే బిడ్డకు కూడా ఇది ఎవరికి కూడా పోషకాహార అసమతుల్యతను తీసుకువస్తుంది కాబట్టి ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయం అంటే పుట్టబోయే బిడ్డకు గర్భిణి పాలిచ్చేతరులు మరియు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు అధిక శాతం మంది ఏమి లేని జనాభాలో ఒక ముఖ్యమైన భాగంగా ఉన్నారంటే ఆహార భద్రతలో గర్భిణి పాలిచ్చే మరియు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు అధిక శాతం మంది ఏమి లేని జనాభాలో ఒక ముఖ్యమైన భాగంగా ఉన్నారంటే ఆహార భద్రత లేని జనాభాలో ఒక ముఖ్యమైన భాగంగా ఉన్నారంటే వీళ్ళందరికీ ఆహార భద్రత అనేది లేని వారిలో వీళ్ళు ఎక్కువ శాతం నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వే ఎన్హెచ్ఎఫ్ఎస్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ప్రకారం ఇటువంటి మహిళలు పిల్లల సంఖ్య సుమారు ఎంత అంటే పదహారుకు పదకొండు కోట్లు సారీ నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వే ఎన్హెచ్ఎఫ్ఎస్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ప్రకారం ఇటువంటి మహిళలు పిల్లల సంఖ్య సుమారు ఎంత ఉంటుందంటే ఆహార భద్రత లేని వాళ్ళు పదకొండు కోట్ల మంది ఎవరు దేశంలోని కొన్ని ప్రాంతాలు ఎక్కువగాను కొన్ని ప్రాంతాలు తక్కువగాను ఉన్నారు ఎక్కువ పేదరికంతో ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలు గిరిజన మరియు మారుమూల ప్రాంతాలు ప్రకృతి వైపరీత్యాలకు ఎక్కువగా లోనయ్యే ప్రాంతాలు మొదలైన వాటిలో వీరు ఎక్కువగా ఉన్నారంటే ఆహార భద్రత లేని ప్రజలు ఎవరు అంటే ఆహార భద్రత లేని ప్రజలు ఎక్కడ ఉన్నారంటే దేశంలో కొన్ని ప్రాంతాలు ఎక్కువగా ఉన్నారు కొన్ని ప్రాంతాలు తక్కువగా ఉన్నారు ఎక్కువ పేదరికంతో ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలు వీరు ఎక్కువగా ఉన్నారు గిరిజన మరియు మారుమూల ప్రాంతాలు వీళ్ళు ఎక్కువగా ఉన్నారు ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా లోని ప్రాంతాల్లో కూడా ఈ ఆహార భద్రత లేని ప్రజలు అనేవారు ఉన్నారు వాస్తవానికి ఏ ప్రాంతాలు దేశంలో అత్యధిక సంఖ్యలో ఆహార అభద్రత కలిగిన వ్యక్తులను కలిగి ఉన్నాయి ఆహార అభద్రత కలిగిన ఎక్కువ ఉన్న ఆహార అభద్రత కలిగిన ప్రజలు ఏ ప్రాంతాలు కలిగి ఉన్నాయి భారతదేశంలో చూద్దాం ఉత్తరప్రదేశ్లో బీహార్ మరియు ఉత్తరప్రదేశ్లో తూర్పు మరియు ఆగ్నేయ భాగాలు బీహార్ జార్ఖండ్ ఒరిస్సా పశ్చిమ బెంగాల్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు వాస్తవానికి ఏ రాష్ట్రాలు ఏ ప్రాంతాలు దేశంలో అత్యధిక ఆహార అభద్రత కలిగిన వ్యక్తులు కలిగి ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్ తూర్పు తూర్పుమరి ఆగ్నేయ ఉత్తరప్రదేశ్లోని తూర్పు మరియు ఆగ్నేయ భాగాలు ఉన్నారు బీహార్ జా జార్ఖండ్ ఒరిస్సా పశ్చిమ బెంగాల్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు ఏది ఆహార అభద్రతను సూచించే మరొక అంశం అంటే ఆకలి ఏది ఆహార అభద్రతను భద్రతను కాదు ఆహార అభద్రతను సూచించే మరొక అంశం ఆకలి ఏది పేదరికం యొక్క వ్యక్తీకరణ మాత్రమే కాదు అది పేదరికాన్ని కూడా తీస్తుంది ఆకలి ఏది పేదరికం యొక్క వ్యక్తీకరణ మాత్రమే కాదు అది పేదరికాన్ని కూడా తీస్తుంది అంటే ఆకలి కాబట్టి దీనిని సాధించడంలో ప్రస్తుత ఆకలిని తొలగించడం భవిష్యత్తులో ఆకలి ప్రమాదాలను తగ్గించడం అనేవి ఉంటాయి అంటే ఆహార భద్రతను కాబట్టి దీనిని సాధించడంలో అంటే ఆహార భద్రతను సాధించడంలో ప్రస్తుత ఆకలిని తొలగించడం భవిష్యత్తులో ఆకలి ప్రమాదం తగ్గించడం అనేవి ఉంటాయి ఏది దీర్ఘకాలం మరియు కాలానుగుణ కోలాన్ని కలిగి ఉంటుందంటే ఆకలి ఏది దీర్ఘకాలిక మరియు కాలానుగుణ కోణాలను కలిగి ఉంటుందంటే ఆకలి పరిమాణం మరియు లేదా నాణ్యత పరంగా చాలా రోజుల పాటు సరిపడినంత ఆహారం తీసుకోకపోవడం వల్ల తీసుకోకపోవడం వలన ఏ ఆకలి ఏర్పడుతుందంటే దీర్ఘకాలిక ఆకలి పరిమాణం మరియు లేదా నాణ్యత పరంగా రోజుల పాటు సరిపడినంత ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల ఏ ఆకలి ఏర్పడుతుందంటే దీర్ఘకాలిక ఆకలి పరిమాణ ఆకల్లో పరిమాణం అంటే ఆహారంలో పరిమాణము ఉండాలి నాణ్యత కూడా ఉండాలి ఆ రెండు కూడా ఇది లేదా అది పరిమాణం ఎక్కువ ఉన్నా సరే నాణ్యత లేకపోయినా సరే అటువంటి ఆహారాన్ని రోజులు తరబడి సరిపడినంత తీసుకుపోతే దాన్ని ఏ ఆకలి అంటారంటే దీర్ఘకాలిక ఆకలి అని అంటారు పరిమాణం మాత్రమే కాదు నాణ్యత కూడా ఉండాలి థ్యాంక్ యూ